రైతు సోదరులకు స్వాగతం నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఈ రోజు మన వీడియోలో వరిలో జింక్ లోపం దీని యొక్క లక్షణాలు ఏంటి ఏయే భూముల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఏయే వరి రకాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది దీని లక్షణాలను వాటి యొక్క నివారణను ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాపార సంబంధమైన సందేహాలకు సలహాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ దాంతో పాటు బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ జింక్ లోపం యొక్క లక్షణాలను చూసుకున్నట్లయితే మధురాకు శివరలో మధ్య ఏనే ఇరుప్రక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి మొక్కలు గడసబారి దుబ్బు చేయవు ఇవండి ఈ లక్షణాలు ఈ లక్షణాల గురించి కూలంకషంగా పూర్తిగా తెలుసుకుందాం జింక్ లోపం అనేది క్షారనేల సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలల్లో ప్రధాన సమస్య అధిక స్థాయిలో నేల భాస్వరం మరియు కాల్షియం అంటే సున్నపురాయి నేలలు కూడా మొక్కలకు జింక్ లభ్యతను ప్రభావితం చేస్తాయి నిజానికి భాస్వరం వాడటం జింక్ వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు సున్నపు రాయి లేదా శుద్ధ వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను చేర్చడం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింక్ వినియోగాన్ని తగ్గిస్తుంది నేలలోని స్థాయిలు మారినప్పటికీ ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింక్ లోపం ఒక సమస్యగా మారుతుంది దీని యొక్క జీవ నియంత్రణ విషయానికి వస్తే నాటిన తర్వాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా పొలంలో పశువుల పెంట వేయటం ద్వారా జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు రసాయనాలతో నియంత్రించుకోవాలనుకుంటే వరిలో జింక్ లోపం నివారించడానికి జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను నారుమడిలో చల్లవచ్చు జింక్ లోపం లక్షణాలు గమనించిన తర్వాత జింక్ సల్ఫేట్ 0.2 నుంచి 0.5% ఆకులపై స్ప్రేలను వారం వ్యవధిలో లేదా 10 రోజులకు ఒకసారి 3 స్ప్రేలు ఉపయోగించండి నేల రకం మరియు pH మరియు ఆకుల్లోని జింక్ యొక్క అసలు సాంద్రతను బట్టి వేయవలసిన మోతాదు సిఫారసు చేయబడుతుంది పైన సూచించిన పరిమితుల మీద ఆధారపడి మోతాదు ఉంటుంది సాధారణంగా హెక్టారుకు 5 నుంచి 10 కిలోల జింక్ వాడవలసి ఉంటుంది జింకును అధికంగా వాడవలసిన జింక్ టాక్సిటీ రావచ్చు విత్తనాలను జింక్ తో పోత పోయడం వలన ఈ సూక్ష్మ మూలక లోపాన్ని తగ్గించవచ్చు ప్రత్యామ్నాయంగా విత్తనాలు వేసే ముందు 2 నుంచి 4% జింక్ ఆక్సైడ్ ద్రావణంలో విత్తనాలను నానబెట్టి వాడవచ్చు జింక్ లోప నివారణ చర్యలు చూసుకున్నట్లయితే విత్తనాలు లేదా మొక్కలు నాటే ముందు సేంద్రియ ఎరువులు వాడండి జింక్ లోపం తట్టుకోగల లేదా మట్టి నుండి జింకును బాగా పీల్చే వరి వంగడాలను ఎంచుకోండి పొరపాటును కూడా పొలానికి సున్నం చల్లవద్దు ఎందుకంటే ఇది pHను పెంచి జింక్ వినియోగాన్ని అడ్డుకుంటుంది జింక్ కంటెంట్ ఉన్న కలసిన ఎరువులను ఉపయోగించండి అమ్మోనియం సల్ఫేట్ ఆధారితమైనవి కాకుండా యూరియా ఆమ్లత్వ ఉత్పత్తి చేసే ఎరువులను వాడండి క్రమం తప్పకుండా నీటిపారుదల నీటి నాణ్యతను పర్యవేక్షించండి భాస్వరంతో కూడిన ఎరువులు ఎక్కువగా వేసుకోకండి శాశ్వతంగా నీరు ఎక్కువ ప్రవహించే పొలాల నుండి క్రమానుగతంగా నీరు బయటకు వెళ్ళేలా చేసి మట్టి పొడిగా అయ్యేటందుకు వీలు కల్పించండి జింక్ లోపం గురించి తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు వీడియోల్లో అనేక రకాలైన తెగుళ్ళు గురించి వీడియోస్ చేసి ఉన్నాను వాటి యొక్క లింకులు ఐ కార్డులో ఇస్తానండి చూడండి పైరులో మనం ముందుగా జబ్బు యొక్క లక్షణాలను చూసుకొని తర్వాత మందులు వాడుకున్నట్లయితే మనకు ఖర్చు తగ్గుతుంది పొలానికి ఆరోగ్యవంతంగా ఉంటుంది
మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్. స్టే హోమ్, స్టే సేఫ్.